హలో లవ్లీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ వెల్కమ్ టు ఫెయిరీ టైల్ స్టూడియో. ఈరోజు ఈ వీడియో కార్డ్బోర్డ్తో తయారు చేసిన లిప్పనాట్ మీద ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఇది. చాలా బ్యూటిఫుల్గా చాలా కలర్ఫుల్గా వచ్చింది, నాకైతే చాలా చాలా బాగా. ఈ వీడియో కంటే ముందు నేను లిప్పనాట్ పింక్ అండ్ బ్లాక్ది చేశాను, ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి వాచ్ చేయండి. అది కూడా మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. వీడియో మొత్తం ఫాలో అయ్యి లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఇంకా మన మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను కార్డ్బోర్డ్ తీసుకున్నాను. కార్డ్బోర్డ్ ఇక్కడ నాకు దొరికింది, చాలా కరెక్ట్ ఎడ్జెస్ అంత నీట్గా ఫినిషింగ్ తోటి ఉందన్నమాట. సో నేను అనుకున్నాను దీని మీద ఏదైనా మంచి షో పీస్ లాంటివి చేస్తే బాగుంటుంది అని, బట్ అది చాలా థిన్గా ఉంది. అందుకని నేను ఇందాక మీకు చూపించాను కదా, అలా కార్డ్బోర్డ్ అంటించుకున్నాను వెనకాల. మనకి యాజ్ యూజువల్గా సేమ్ డ్రిల్, లిప్పనాట్ అంటే మనకి క్లే కావాలి. హోమ్ మేడ్ క్లే అయినా చేసుకోవచ్చు, నేను ఎప్పుడైనా అది కూడా ఒకసారి వీడియో తీసి పెడతాను. హోమ్ మేడ్ క్లే కాకపోతే మనం ఇలా మౌల్డెడ్ క్లే అని మనకి షాప్లో రెడీమేడ్గా దొరికేస్తుంది. మనము ఇలా రోల్ చేసుకునేటప్పుడు ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్తో కానీ స్పాంజ్ అయితే బెస్ట్ అనమాట, మన ఫింగర్ ప్రింట్స్ అవి పడకుండా ఉంటాయి. స్పాంజ్తో నీట్గా ఈవెన్గా వచ్చేస్తుంది. సో ఇదే నేను ఇందాక చెప్తానన్నది. ఇక్కడ స్టిక్ చేయడానికి నేను ఫెవికాలే యూజ్ చేశాను. జస్ట్ మనం స్టిక్ చేసి ఆరే వరకు ఉంచితే సరిపోతుంది. ఇది నా లైఫ్లో చేసిన, ఇప్పటి వరకు చేసిన బిగ్గెస్ట్ వర్క్ అనమాట. ఇంత పెద్దది నేను ఇప్పటివరకు చేయలేదు ఏ వీడియో కూడా. చిన్నవి ఈజీగా అయ్యేవి హోమ్ డెకర్ చూపిస్తే కానీ ఇంత పెద్దది నేను ఎప్పుడు చేయలేదు. నేను ఇప్పటివరకు 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ లిప్పనాట్ వర్క్స్ చూపించాను నా ఛానల్లో. అవన్నిటికంటే దీంట్లో ఏంటి స్పెషల్ అంటే మనకి డిఫరెంట్ లేఅవుట్స్ ఒకే దాంట్లో ఉన్నాయి. 3 సెట్స్ రోల్ చేయాల్సి వచ్చింది. ఇందాక చెప్పాను కదా హార్డ్నర్ సాఫ్ట్నర్ కలిపితే మనకు క్లే అని, అలా 3 సెట్స్ రోల్ చేస్తే నాకు ఇదంతా ఫినిష్ అయిందన్నమాట. చాలా హార్డ్ వర్క్ అయ్యింది దీని గురించి, బట్ నేను చాలా చాలా హ్యాపీ అన్నమాట అవుట్పుట్ తోటి. సో ఇది నేను అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం పెద్దది పీస్ చేసి పెట్టాలని ఎప్పటి నుంచో నేను అమ్మ అనుకుంటున్నాను, ఏదైనా పెద్దది షో పీస్ చేసి పెడితే బాగుంటుంది అనేసి. ఇప్పటికైంది ఫైనల్గా. అండ్ నేను ఇంకొకటి కూడా తయారు చేద్దాం అనుకుంటున్నాను, మిర్రర్ మొజాయిక్ ఆర్ట్ వర్క్ అనమాట. అది కూడా ఈజీగా మనకి తక్కువ ఐటమ్స్ తోటి మంచి పెద్ద షో పీస్ లాగా మనం చేసుకోవచ్చు, ఇంత హార్డ్ వర్క్ ఉండదు. సో అలా ఫైనల్గా చివరికి వచ్చేసాము. ఇంకా లేఅవుట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట, 4 ఎడ్జెస్ పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా అది అయిపోయాక మధ్యలో నేను మిర్రర్ పెట్టాలా లేకపోతే ఏదైనా ఇలా హోమ్ అని పెడదామని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే నా దగ్గర యాక్చువల్గా మిర్రర్ రెడీగా లేదు. ఇంకా సో నేను క్లే తోటే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి అది హోమ్ అని పెట్టాలనుకున్నాను అనమాట. రెండు ఐటమ్స్ని మోల్డ్ చేసుకుని క్లే తయారు చేసుకుంటాం కదా, దాన్ని మనం ఇమీడియట్గా వర్క్ ఆన్ చేసేసి మన లేఅవుట్ మీద పెట్టేసుకోవాలన్నమాట. ఏ షేప్లో కావాలంటే అలా దాన్ని వెంటనే ఇమీడియట్గా మనం రోల్ చేసి పెట్టేసుకోవాలి. వర్క్ చేస్తూ చేస్తూ సగంలో అలా వదిలేసామంటే అదంతా హార్డ్ అయిపోతుంది, మనకి ప్రొడక్ట్ వేస్ట్ అవుతుంది, ప్లస్ ఆల్సో చాలా ఎఫర్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ వైట్ కోటింగ్ ఇద్దాం అనుకున్నాను బేస్కి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కలర్స్ అన్నీ బ్రైట్గా పాపప్ అవుతాయి అన్నమాట. మనం వైట్ పెయింట్ అయినా వేయచ్చు, లేదంటే జెస్సో కూడా ఉంటుంది, జెస్సో కూడా వేసుకోవచ్చు. సో నేను మొత్తం అప్లై చేస్తూ వెళ్ళిపోయాను. తర్వాత మధ్యలో నాకు పోకరి లెవెల్ ట్విస్ట్ ఎదురైంది అన్నమాట, వైట్ కలర్ అయిపోయింది. అప్పుడు ఇంక స్కిన్ కలర్ ఉంది నా దగ్గర, స్కిన్ టింట్ అని, కొన్ని జన్మలుగా నా దగ్గర అలా ఉండిపోయింది అన్నమాట. సో ఇంకా దాన్ని యూజ్ చేసే నాకు ఎక్కడ కనిపించలేదు. యూజువల్గా మనం పోర్ట్రేట్స్ అవి వేసేటప్పుడు పెయింటింగ్స్లో వాడతాం అన్నమాట. సో నేను అది చేయట్లేదు కాబట్టి సరే అని దాన్ని తీసుకొని యూజ్ చేశాను బేస్ లాగా. చాలా ఎఫర్ట్ పట్టింది ఈ వీడియో చేయడానికి, అలాగే చాలా టైం తీసుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎనర్జెటిక్గా నేను చేయగలుగుతాను. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికంటే ముందు ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను. కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే మన లేఅవుట్ని హైలైట్ చేయాలన్నమాట. హైలైట్ చేయడానికి నేను వైట్ కలర్ పెయింట్ తీసుకున్నాను. సో మొత్తం లేఅవుట్ అంతా హైలైట్ అయిపోతుంది. ఓన్కేమో
ఆరెంజ్ కలర్ ఇచ్చాను, అదే మన డివైన్ సింబల్ కదా, ఎల్లో అండ్ ఆరెంజ్ మనం యూస్ చేస్తాం. సో అదే నేను ఇక్కడ యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ వార్నిష్ చేయాలి. మన వర్క్స్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలాంటి షో పీసెస్ కానీ కలర్ చేసే వాటన్నిటికీ కూడా ఆ కలర్స్ ఏమవుతాయంటే కాసేపటి తర్వాత మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మట్టిలాగా ఫామ్ అయిపోతాయి, దుమ్ములాగా. ఒకటి స్ప్రే చేసే వార్నిష్, ఇంకొకటి ఏమో లిక్విడ్ వార్నిష్ అన్నమాట. లిక్విడ్ వార్నిష్ మనకి ఆరడానికి చాలా టైం పట్టేస్తుంది, స్ప్రే అయితే చాలా ఈజీగా ఎయిర్ డ్రై అయిపోతుంది. సో నేను అదే యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ మిగిలిన గ్యాప్స్ అంతా మిర్రర్స్ అంటించేసాను. ఒక పెయింట్ బ్రష్ ఎండ్ తీసుకొని నేను దాంతో డాట్ ఆర్ట్ పెట్టాను అన్నమాట. ఇది ఒక ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్ వర్క్ అంటారనమాట. ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో, దాన్ని క్లేతో మోల్డ్ చేసుకొని దాని తర్వాత మిర్రర్స్ అంటించి డాట్స్ పెట్టి చాలా థెరపీలా ఉంటుంది ఇది చేసినప్పుడు. అలాగే మన ఇంట్లో కూడా మంచి షోపీస్లా కూడా ఉంటుంది. మీ కనుక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇష్టం అయ్యి ఇలాంటివి చేయడం ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆల్సో కమెంట్ చేసి ఈ వీడియో మీద అభిప్రాయాలు ఏంటో నాకు చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.